దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదభాగుడు ఇడును. సర్లే గాని మాట చెప్పు. చెప్పేది ఏమీ లేదు. ఇంటి వాన చాలా రిచ్ అట. ఓకే. అమ్మాయిలంటే పిచ్ అట. ఓకే. నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యు. షేమ్ కాదు షేమ్. అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. క్యారెట్ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్ వెరీ చీప్ 200 పెట్టి రెండు కొంటా ఒకటి ఫ్రీ. 200 కి మూడా? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థాంక్యూ వెరీ మచ్ సార్. ఎంత గట్టి గుద్దేసిందటి? मर्याद मिडिल क्लास मुगुड़ी विपरीत చాలా సెక్సీగా ఉంటాను నేను ఆపుకోలేకపోయాను సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మావి డెలివరీకి వెళ్ళింది ఆహా సార్ ఏంట్రా గొడవ చేస్తున్నారు గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుది రండి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నాను మాయా టీవీనా yes sir ఈ పేరు నేను ఎక్కడ తెలియలేదు అసలు ఉంటే కదా విన్నా అప్ప ఛానల్ లేండి ఆహా ఉగాది నుంచి వస్తుందండి yes I see ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులు అంటే మీరే I see excuse me లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ అని కొత్తదిలే అక్కడి నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించొచ్చు రెడీ అయ్యండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి అవునండి అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం ఓహో ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు Don't see her back. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్పి టైటిల్ పెట్టారండి. చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్? Yes. మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మాయి ఈ ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? ఈ ఫ్యామిలీ ఏంటండి? అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతుంటుంది వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి మరి సామాన్లు పక్కన తప్పుకో అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం ఓకే ఓకే అయితే మీరు రెడీ అవ్వండి మిస్టర్ శ్రీనివాస్ yes పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే చూడండి లత గారు సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా అవునండి మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి చిక్కబొక్క చిక్కబొక్క రైలే శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు ఐ యామ్ వెరీ హ్యాపీ మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్ అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం అలాగే పదండి లోపలికి పదండి తొందర తీయండి మన చెమటలు పడతాయి ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ యు ఆర్ అండర్ అరెస్ట్ అరెస్ట్ కాదు అరెస్ట్ సార్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అనేస్తావా అలాగే ఉంది సార్ ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్ పోలీసులు అంటే భయం సార్ మా ఫాదర్ లాకప్డ్ ఎత్తు బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్ ఆగు ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు నాకు చెప్పరా సార్ మీకేం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గోడకున్న ఫోటోలు వంటింట్లో చెంపులు ముందు దగ్గర నుంచి ఏపీలో దాచుకున్న క్యాష్లో సహా అన్ని తీసేసుకోండి సార్ నన్ను వదిలేయండి సార్ Yeah.
టైం బాలేదు కాబట్టి పోలీస్ వాడి ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. బ్లడ్ కాదు బ్లడ్. గెట్ అప్ గెట్ అప్ కాదు షట్ అప్. వస్త్ర వస్త్ర. అమ్మో ఏ దెబ్బలరా బాబు, కాలే కాస్త పక్కగా జరిగినట్టుంది. మూడు ప్లగ్లు ఇస్తే గాని మాట వచ్చేలా లేదు. ప్లగ్లు కాదు పెగ్గులు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే ట్రాఫిక్ కాదు టాపిక్ బాబా. సుత్తో సారీలు ఇస్తావా? వినపదయ్యా బాబు, అదే కావాలి. అయ్యో అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గాని ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటో చెప్పరా? ఏ దీపాల వేలుగులో చదువుకుని బీకాం పాస్ అయ్యాను. అలాగా నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు ఇంటర్మీడియట్. నర్మరే ఇడియట్. ఒరే, వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమో లో పెట్టేస్తావు. డైనమో కాదు డైనమో. చేతులు ఏమలేదు వీడిని. ఆపండా మీ గొల. ఊరు బయట ఇల్లు సెలెక్ట్ చేశాను. లంకంత కొంప, రిచ్ ఫ్యామిలీ, ఒంటరి ఆడది. జై హో మాతాజీ, జై హో, భగవాన్ రక్ష కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దన చేస్తా. టీక్ బోలా, అందరు చలో, కామ్ చురు కరేగా. ఏమక్కర్లేదు, బయటకెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందా. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆడికి రావడం ఏంటరా? బహుశా రైడింగ్ ఏమో. చిన్న ఓకే. ఓహో, ఆ మనిషి సరిపోద్దో లేదో. ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. ఏంట్రా ఏడుపు, డ్రైవర్ లో ఎర్ర చెవులు ఉన్నట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దా? చిలక గోరింకల్లో ఎంత చెక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే గనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని ఎర్సనాడిపోసి చంపేసేవాడు. దీనికి దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్థోమత లేక ఎర్సనాయిల్తో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అమ్మాయి ఎవరు? అన్నసి అని. ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు. కొంచెం హెల్ప్ చేస్తారటి. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లు ఏంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్. ఏంటి అయ్యా, చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్? రై, చార్మర్ సైట్ అయింది వెళ్ళండి. రై, కాగితాలతో తింటే మరణిస్తావా? బతికోనాడు. ఆగమంటే ఆగలేదు, ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చేద్దా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్, ఇంటర్ కోర్స్. ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. లేట్ బాస్, లేట్. ముందు రెడీ రా. రాడ్రా, ఈవేళ తనలో ఏదో డిఫరెన్స్ కనపడుతుందా? నాకు అదే అనిపిస్తుంది. రెండోసారి చూద్దాం. అదన్నమాట మీటర్. మీటర్ కాదు మీటర్. నిన్న నైట్ గా నిప్పు కొట్టేస్తాను రే. నా ప్రాబ్లం. అమ్మితే 5000 వస్తుంది. నోళ్ళు ముయ్యండి, దాని విలువ మీకేం తెలుసు? మాటల్లో చెప్పను. అప్పుడు చూస్తే తెలిసిపోద్ది కదా. షట్ అప్. అలాగే ఇది ఏదో లవ్ మీటర్ లా ఉంది. మీటర్ కాదు మీటర్. నేను అన్నది మ్యాటరే. నువ్వు చెప్పు, ఏంటిది? తెలీదు, ప్రేమ ప్రేమ అని అందరూ అంటుంటే ఏదో అనుకునేవాడిని.
కానీ అలా చూసానా లేదో నాలో ఏదో అయింది బహుశా కరెంట్ పాస్ అయింది అనుకుంటా గట్టిగా ఒక బిల్లు గాని పంపగలరు రేయ్ లేరా ఓకే ఆ కళ్ళు ఆ కంగారు ఆ ఫేస్ మర్చిపోలేకపోతున్నారు దొంగ కూడా మనిషే కదా ఏ వాడికి మనసు ఉండదా ప్రేమించకూడదా నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగి ఇలా నగిచ్చేస్తే చీగొట్టి పోలీసులకు అప్పగించగలరు అప్పుడు మనం లవ్ సాంగ్స్ పాడుకుంటా జైల్లో కూర్చోవాలి నీ స్టోరీ బాగోదు కదరా టోన్ కాదు టోన్ చిచి నా ఓటు నీకే రెచ్చిపోయి ప్రేమించు ఏమండి బ్యాటింగా కాదురా కోటింగ్ ఏంటండి ఇది నా ట్రాఫిక్ అనుకుండా టెంప్ట్ అయిపోతున్నారు ట్రాఫిక్ అది ట్రాఫిక్ నా పాయింట్ ఏంటంటే పాయింట్ కాదు పాయింట్ చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు ప్లెయిన్ కాదు పెయిన్ బాగా స్టైర్ అయిపోయారు కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి అసలు మిమ్మల్ని ఆగండి నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు చెప్పాడా టీవీలో చెప్పారు సెల్లో సెల్ ఏమిట్రా హలో నేను రా ఎక్కడ చచ్చారు ఏంట్రా పిచ్చివాడు ఎక్కడున్నారా అదే అదే నీ బంద అబ్బా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ సిఐ దుర్గాప్రసాద్ గారు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది జాగ్రత్త పెద్దవనాయాలు ఉడిపి ఓట్లో పెసరట్లేసే పెనలాగా ఫేస్ వాడును వాడు మొహానికి రెండో ఫ్యామిలీ అంట అన్ని బజార్లో బట్టలు ఉడికించి మరీ పరిగెత్తించాలి రే వాడికి చిక్కామో కూరలు తినేస్తాడు జాగ్రత్త హలో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది ఫోన్ కట్ చేశాడు రాస్కెల్ ఆ రామకృష్ణ నాకు దొరకాలి రక్తం దాగుతాను రా మనిషిని పట్టుకుని చెట్టు కింద ఫీడర్లా చూస్తారా ఇవాళ వీళ్ళ అంత చూసేస్తాను డిఫరెన్స్ గానీ వస్తే వీళ్ళ మీద కేసు బనాయి చేస్తాను ఏమయ్యా మీ ముగ్గురికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాను కదా ఫీజు ఏది అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానంటూ ఇక్కడ హాయిగా కూర్చుని పేకాడుకుంటున్నారా అసలు నా గురించి మీరేమనుకుంటున్నారా మీ గురించి మేమేమనుకుంటామండి బాబు మాకు ఒకటి 3000 ఇవ్వాలండి ఆడిస్తే మీకు అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అడ్వాన్స్ కాదు అడ్వాన్స్ వస్తున్నా వస్తున్నా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి సార్ మీ ఫీజు వెంటనే ఇచ్చేస్తాం మీకు రావాల్సిన అప్పెంత చెప్పండి ఎంత అంటే రేట్ అండి బాబు 3000 లోటు కూడా రాయలేదు లోటు కాదు నోటు వస్తున్నా వస్తున్నా మరి ఆధారం ఏమన్నా ఉందా మిమ్మల్ని దానికి కట్టిన రబ్బర్ బ్యాండ్ కూడా లేదండి రబ్బర్ కాదు రబ్బర్ వస్తున్నా వస్తున్నా ఉండండి నువ్వు తీసుకున్న 10,000 రూపాయలు వెంటనే తిరిగి ఇవ్వకపోతే నీ మీద కోర్టులో కేసు వేసేస్తావు అని వారికి ఉత్తరం రాసేయండి అదేంటండి మాకు రావాల్సిన 3000 కదా నోర్మల్ 10,000 రూపాయలు రాస్తే వాడు కంగారు పడి నేను తీసుకున్నది 3000 కదా అని రిప్లై రాస్తాడు దాన్ని ఆధారం చేసుకుని కోర్టులో కేసేద్దాం ఏమి కిడ్నీ అండి బాబు మీది కిడ్నీ కాదు బ్రెయిన్ నిన్ను ఎమర్జెన్సీ ఆపరేషన్ ప్రశాంత్ నగర్ లో ఒక రిచ్ హౌస్ పిచ్చగా సంపాదించాడు ఇల్లు లాకు 3 రోజుల దాకా రారు ఇన్ఫర్మేషన్ విని బస్సు దొరకపోతే దాని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చారు ట్యాక్సీ వెనకాల పరిగెట్టు రాలపోయా ఇంకా స్పీడ్ గా వచ్చాడు ఎవడెవడు వచ్చి దగ్గర ఉద్దేశిస్తానండి నువ్వు తలిపే అమ్మా చాలా రిచ్ హౌస్ ఈ పక్క సామాన్లన్నీ చాలా కాస్తున్నాయి నిన్ను కలిపి మాట్లాడతాను బాగుంది కాసేపు పడుకుంటా ఏడ్చవరే త్వరగా సద్దు చాలా ఉన్నాయి ఎవరు బిల్ కొడతారు మీరు ఇక్కడ ఉండండి అసలు పిలుస్తాను త్వరగా త్వరగా ఎవరు కావాలండి ఎవరు కావాలంటే నా పేరు ఒల్లూరు బాబురావు వైజాగ్ నుంచి వచ్చాం మనందరం ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం కానీ పర్సనల్ కలుసుకోలేదు అదే మీ అమ్మాయి స్వర్ణత జాతక చక్రం ఫోటోలు పంపించారు కదా కొడతామంటే పెళ్లి చూపులకు వస్తానే మీరా రండి రండి డాడీ ఇంటి గెస్ట్ వచ్చారు హాయ్ ఐఎమ్ సుకుమార్ హాయ్
చేయండి లోపలికి రమ్మకుండా ఈ మీటింగ్ ఏంటి బాగా రండి ఫాలో మీ సారా ఇక్కడ నారాయణమూర్తి గారు ఎవరు గెస్ట్ అని చూద్దాం ఏజ్ బార్ కాబట్టి ఈయన అయి ఉంటాడు భలే గెస్ట్ చేశారా మీరెవరు మేం ట్విన్స్ ట్విన్స్ కాదు ట్విన్స్ నిన్నే కవల పిల్లలు అన్నమాట ఒకే కథను రెండు సినిమాలు తీసినట్టుగా పోలికలేవేంటే ఏమండి మీరు అలా అంటారు కానీ వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు కూతురేమో వెన్నెల ఆడపిల్ల ఆవిడది వీడేమో చీకట్లో కోడిపిల్ల ఉంటాడు క్యాబ్ వెళ్తే కూర్చున్నాయి అవును నాకు పంపిన ఫోటోకి పిల్లకి పోలికలేవేంటి ఉండవు అది ఫోటో ఇది రియల్ ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాం ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు డాక్టర్ ఖాళీగా ఉన్నాడని ఇంట్లో వదిలి గారు లేరా మా మమ్మీయా మమ్మీ పూజ గదిలో ఉన్నారు మమ్మీ మమ్మీ పిల్ల చూడలే అంత బుద్ధి మంత్రాల్లో ఉందా వీడికి అసలు స్టోరీ తెలియదు డాడీ నేను ఏమైనా చేసుకుంటాను ఎవర్రా వచ్చింది ఇదెవరా ఎవర్రా ఎవర్రా వచ్చింది పెళ్లివారా అవును మమ్మీ వైజాగ్ నుంచి వచ్చారు నమస్కారం అసలు మూడు రోజుల క్రితం రావాలండి మా ఇంట్లో దొంగలు పడ్డారు మాకేం తెలియదు ఎక్కడ పిల్ల నచ్చిందండి మిగిలిన విషయాలన్నీ ఫోన్ లో మాట్లాడుకున్నాం ఇకపోతే కట్నం ఎంత కావాలి మీలో కూడా చెప్పండి నమస్కారం అండి రండి రండి వెంటనే వచ్చేసారే వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి అవునవును ఎప్పుడో రావాల్సింది ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి ఎప్పుడు అదే జాస అదే పని అండి సిగ్గుండాలి ఎందుకు సిగ్గు అమ్మా నువ్వు ఇలా కూర్చో నువ్వు రావయ్యా ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటది అంటారే ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు శుంఠ ఆ రాత్రులు బాగా నిద్రపడుతుందా పట్టదండి ఆ పని అవ్వకుండా ఎలా నిద్రపడతదండి బాబు జోలు పడతారా జోకులండి ఏమండి మనం చాలా సాత్యంలో క్లోజ్ అయిపోయాం కదండి అంచేత నేను క్వశ్చన్ వేస్తాను మీరు ఆన్సర్ ఇవ్వాలండి మళ్ళమ్మ అనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటది అంటారా చెబుతాగా ఏది చెయ్యి బాగా వేడి శరీరం అయితే చెప్పరా అవును ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి మనసును కాస్త నిగ్రహించుకోవాలి ఎందుకు దేనికి ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే నీకేం ప్రాబ్లం పాపం ఈ పిల్లకే కదా బాధ ఎవరికి దీనికి ఆ ప్రాబ్లం వెరీ హ్యాపీ కోటయ్య గారి మనవడి గురించి అడిగావా అవును అడిగాను కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏటండి లింక్ ఉంది నాయన అవధాన్లు ఏడావిడ వీరిని తీసుకెళ్లి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి దేనికి నేను ఒప్పుకోను కోటయ్య గారి గురించి అడిగావా అయితే ఓకే పదవయ్యా బాబు నువ్వు కూర్చోమ్మా అమ్మో గురుగారు అయిపోయింది నరం నొక్కేశాను నిర్మూలన జరిగిపోయింది శుభం నమస్కారం అండి నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణ విన్నండి మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా వారే వీరు వాడెవడో నాకు తెలియదండి మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు ఒకసారి చూడు ఇదేంటి రంగు మారిపోయాడు రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు డర్టీ ఫీల్ ఆఫ్ మై కంట్రీ కంట్రీ కాదు కంట్రీ నోర్మ్ ఇరా జన కంట్రీ ఏమైందిరా ఏం చెప్పమంటావు నేను కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలి తీసుకెళ్లి బట్టలు ఆర్డర్ చేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సీఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు ఏం చేశారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఇక నా వంశవృక్షం మోడైపోవలసిందేనా నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా వెలుగు వెన్నెల గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవలసిందేనా విశాలమైన ఈ ప్రకృతి ఈ కొండలు ఈ నీళ్లు ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా నీకు పిల్లలు పుట్టడం తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది ఈ విషయం నీకనే తెలుసురా పెద్ద న్యూస్ లాగా ఆంధ్రావల్లో చూపించట్లే ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేడుకులో పెట్టేసేవాడిని అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్ ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా కోటయ్య గారికి చాలా ఆస్తి ఉంది గవర్రాజు వెంకన్న తలుపులమ్మని మూడు పేర్లు కనుక్కున్నా అంతేనా కనుక్కుంటా ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా ఈ అదవల్ల కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కోరా ఆ యూస్ రెస్పెరో పోలిస్తాడు నన్ను
భోజనం చేసే ముందు కోటయ్య గారు రెండు గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన. మేము అంతేనండి. తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు. పుచ్చుకోండి. అంతా కోటయ్య గారి పద్ధతి. అర్థమవుతుంది అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏంటి లా కొరుసుకుందా? ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి మీరేమి ఇబ్బంది పడద్దు. ఏది ఉంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా? అయితే సరే నాయన, కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. వేపాకు పచ్చడి? ఇది గన్నేరుపప్పు పచ్చడి అండి. వేపు అరటి పళ్ళతో చేసిన పచ్చడి, పైచ్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు మై గాడ్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళలో బలాన్ని ఇస్తుంది. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో ఇటు చాలా చేసేవాడండి. కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే, మరి మొదలెట్టండి. పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, చిల్లకి చచ్చిపోతాం. మీరు రావడమే మాకు ఆనందం అమ్మా సావిత్రి. వీళ్ళకి కోటయ్య గారింట్లో విడిచి అండి. ఏండి ఒక సెకండ్ అండి, నా పేరు బుద్ధా సార్ అండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. మందా? అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేస్తున్నాను బ్లాక్ లో అన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యం గా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్ తో దువ్వా, ఇప్పుడు ఎంత లేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచార్య గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఇంటికంటే మా ఆవిడ ఉందండి బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళైందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడం? మధ్యలో ఇంకోటి ఉంది కదా. అవును, ఫ్లాట్ మీట్ అదే అవ్వట్లేదండి బాబు. అందుకే ఈసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఇంత ఫుల్ గా మందు కొట్టించేద్దాం అండి. అలాగే అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడ హైడ్? పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవలేదు, చాలా ట్రబుల్. అవును కదా? ఏంటి ప్రాబ్లం? మా మామగారు అండి, ఆడ ప్రాబ్లం. మూడు మూడు ఏం చేశాడండి, శోభన చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన అంటాడండి. కాకపోతే నీ వైఫ్ నోర్మయ్యా, నీ వైఫ్ నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. పారిపోదాం రావే అంటే ఊరు రోజులు రానంటదండి. పోనీ శోభన చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అసలు కోఆపరేషన్ చేయరు. అయిందేదో అయింది కానీ, అది ఆడికి చెప్పు. అయిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి, వస్తానండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నాకు కండాలి. నమస్కారం. నమస్కారం. నమస్తే. కొంచెం తప్పుకో. ఏ టూరింగ్ టాకీస్లో విశ్వాసం సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి. ఇవాళ ఒక మంచి పని చేశాంరా, ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవని చూశాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళ తెలిసింది. గురుగారు కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు బాబు, ఇందాక మాటల్లో పడి
పురుగుల మందు సీసా కూడా తాగేసేవండి. అదిదేనా? అదేనండి బాబు. ఒరే నాన్నజీ నా బట్టలు ఉతుకు. ఈ బట్టలు ఉతుకును, కావాలంటే వీడిని ఉతుకుతాను. ఏలకలం ఉందా? వీళ్ళు అంటుంటాం. అంటలేదు, నేను ఒళ్ళేదు అంకాను. ఏటా ఇది? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. రెండు బుద్ధాచారి గారు టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్? ఏం శోభనం అండి, అత్మను శోభనం అన్నాను, ఏదో లేబర్ రాసేసిందండి. ఎవరు మీ వైఫ్? మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. లైనింగ్ కాదు రైమింగ్. ఈ నైట్ నువ్వు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. లైటర్ కాదు రైటర్. నోరు మీరు డాఫర్. అవునండి, నేను కథ రాశానండి, దానికి టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో? లేచి మీద పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీ లా ఉంది. అవునండి, ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే, ఇక్కడికి కూడా మీ వైఫ్ వస్తుంది. ఎక్కడ మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబోయ్, ఏమండి మావిడిగా నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు. ముందు పేక పిలిచి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొరకడం? కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దొరకవటం డేంజర్. ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే గుమ్మ ఉంది. ఓ పని చేయి, ఎర్ర చీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటుందాము. ఇలాగా మీ ఆవిడ మెసేజ్ చేస్తాను. నడ్డ మీద తంతే నువ్వు డామేజ్. నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యూ. బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? అదేంటండి అలా చేశారు? ఏం చేశాను? మీరు స్వాభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నార్మల్ అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని నీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఇదేమిటి అత్త, మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది. చెప్పేనా? తోమేస్తా తోమేస్తా. నా బట్టలన్నీ ఉతికేస్తా ఉతికేస్తా. నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా రుద్దేస్తా. మా పని మనిషి అండి, పాపం మొగుడు మద్ర చేసి జైలుకి వెళ్ళాడు, పాచి పని చేసి బతుకుతుంది. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొఖం చూడను, ఈడి మీద ఒట్టేసుకున్నా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు చెప్తాడు, ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు బ్రేక్ కొట్టేస్తాను. ఆ మనిషి ఎవర్రా? బుద్ధాచారి గారు పెళ్ళం. ఈ మనిషి బుద్ధాచారి గారు ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పెళ్ళడానికి భయపడి దాకానికి వస్తే అంటులు దోవించేశాం, బట్టలు ఉతికించాం, తెగేడిపించాం. రై, వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఎదవ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు, ఉతికారేయండి. తాగితే మర్చిపోగలను, తాగలేను, ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్న అప్పటి నుంచి ఇదే వరుస. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా ఖాళీలో పాట పడితే రెండు ప్రైజులు ఇచ్చారు. ఒకటికి రెండా? అవును, ఒకటి పాడినందుకు ఇంకోటి ఆపినందుకు. కలవర్ క్లీన్ క్లీన్. అది ఇస్తే నా కాట అయిపోద్దిరా. ఆ కాడ ఇక్కడ ఉంది. ఏంటి గోళ గబిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము Thank you.
కుక్కలు ఎందుకయ్య బాబు? గత్తిలేని నా కొడుకు ఏడు గుండెలు పంపాను కదా. ఎక్కడికి? తిరుపతి క్షవరానికా? అదే బాబు, ఊరికి. ఎక్కడ వచ్చాడు? ఎవరికి చెప్పాడు? కాలేదా? అంటే ఊరంతా పిలిచి వచ్చేసరికి ఆలస్యం ఉంటది. ఇంకా ఆలస్యం చేస్తే శవం కంపు కొట్టేసేలాగుంది. ఎత్తేద్దామా? ఏంటది? ఇది కాదు, అది గురుగారు మరో పది నిమిషాలు చూస్తే మన ఏడుకొండలు వచ్చేస్తాడేమో. శ్రీశైలం, తొందరగా ఈ పని అయిపోతే మన పని మొదలెట్టవచ్చు. ఒకవేళ రాలేదనుకో, ఏడు కంపు ముగిపోయింది, పాడైతే టైంకి ఏడవడానికి మన వాళ్ళు అందరు ఉన్నారు. అంటే వీళ్ళు వచ్చింది మందు కోసమా? లేకపోతే మీ బామ్మ మావిడే పోతే వీళ్ళని కడుస్తారేంటి? అయితే మీకు పోయాల్సిన ఈ మందు కాదురా, ఎలకల మందు. ముందు మందు పోచి అందులో ఏం కలిపినా ఓకే, పొజిషన్ అలాగుంది, తల్లి అయితే మాత్రం స్మెల్ రాదా? అది నిజమే, ఆలస్యం అమృతం విషం. అమ్మా మనవడు రాని, ఆడొచ్చేంత వరకు ఏం చెయ్యాలంటే శవం కాస్త అట్టుపందిరం అయిపోతుంది. అక్క ఫోన్ తీసేద్దామే. అమ్మా అమ్మా, పొద్దునే పచ్చిశనగలు ఉడక పెట్టుకున్నావు కదే అమ్మా, తినకుండానే పోయావు కదే. నువ్వేం బాధపడకకుండమ్మా, మందులకు వాడుకుంటానే. అమ్మ పొద్దు నీకు మందు కావాల్సి వచ్చిందిరా అమ్మా. ఓ అంశా, రెండు బాటిలు నాలుగు సీకులు. ముందు పాత బాకీ కట్టి తర్వాత కొత్త ఖాతా ఎట్టు. అబ్బా, నీ బట్టలు ఉతికి బాకీ తీరుతాలే. ఇందా హంసా హంసా, సేమ్ టు సేమ్, రెండు సీసాలు నాలుగు సీకులు. డబ్బులు? డబ్బులా? సేమ్ టు సేమ్. బట్టలు ఉతుకుతావా? కాదు, నాలుగు జాకెట్లు, రెండు లోన్ లంగాలు కుట్టించి ఇచ్చేస్తాను. టైట్ గా కుట్టించావు. ఇందా సరే, బాగానే తొక్కుతాను మిషన్. హంసా, నాకు ఫుల్ గా దాగి పడిపోయే లెవెల్ దాకా పోయి. డబ్బు? సేమ్ టు షేవ్, రెండు కటింగ్లు నాలుగు షేవింగ్లు. ఇదేంటి, పడిపోయేదాకా పోయి మనీ తాకుండానే పడిపోయాడు. ఏంటి అవసా, ఈ మధ్య కళ్ళులో గజనీళ్ళు కలిపేస్తున్నావు, కంప్లైంట్లు వస్తున్నాయి. కలిసి కళ్ళు అమ్మేమంటే కళ్ళు పోతాయి. నువ్వు ఇచ్చే రంగు నీళ్ళ సూరికి మనుషులే పోతుంటే నాకే వంకెడతావా? నా పేరు హంస, నీళ్ళెంతో కళ్ళెంతో చూసే పసిగడతా. అలాగా నువ్వు అవసా, నేను చూపెడతాను. ఇప్పుడు చూసావా, నీ కళ్ళులో నీళ్లు తాగేసి కళ్ళే మిగిల్చాను. నువ్వు అవసరం అయితే నేను రాజా అవసరం. ఏంది, నాతోనే ఎగసకాల? నువ్వు తాగింది నీళ్లు కాదు కళ్ళు అని నాకు తెలుసు. డబ్బులు ఇవ్వకుండా కాదులు, రెండు పీకుతాను. రెండు కాయలు పీకాక నువ్వు ఎన్ని పీకితే తెలుస్తాయి మనకే. పీక్క నమస్కారం డాక్టర్ గారు. కళ్ళు కాంపౌండ్ లో డాక్టర్లు ఉండరు, అందరూ పేషెంట్లే. డైరెక్ట్ గా చెప్పారా? ఏంటి అవసా, నువ్వు వేరే బిజినెస్ లో బిజీగా ఉంటావు అంటున్నా, నువ్వు ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నావు. బాటిల్ డామ్ చెప్తా. ఇదేం సలివేంద్రం కాదు, కళ్ళు దుకాణం. ఎల్లెలా? అలాగా నువ్వు పాలు అమ్ముతున్నావు అనుకున్నానులే. కాకినాడలో కల్తీ కల్ తాగి 70 మంది మృతి, ఓనర్ ఆండాళ్ళు అరెస్ట్. ఇలా నీ పేరు ఎప్పుడు పడితే పేపర్లో? అన్ని సౌకర్యలే. థ్యాంక్స్ అంశా. ఈ రోజు కొట్టుకొస్తాడు, కళ్ళు కొట్టడు, కానీ కెక్కుతూ ఊగుతూ వెళ్తాడు. ఏంటి విషయం? సందమామ రావి, జబిల్లి రావి, కొండెక్కి రావి, గోగుపు. అయ్య బాబోయ్, సందమామ రావి అని పాట పాడితే సందమామ వచ్చిన తొట్లు పడిపోయిందేంటి? ఈ విషయం ఊరోళ్ళ తెలిస్తే నన్ను తాడ తీసేస్తారు బాబాయ్. బాబా ఏంట్రా, మన డాక్టర్ గారు ఏడుతున్నాడు అని నవ్వుతున్నాడు. తాగితే ఏడుతాడు కదా. ఏర్రా, ఎందుకలా ఏడేస్తున్నావు? మందుగా తక్కువైందేంటరా? సందమామ రావి, జాబిల్లి రావి అని పాట పాడేంట్రా, సందమామ వచ్చిన తొట్లో పెడిపోయిందిరా. ఇప్పుడు ఏం చేయాలిరా? ఓ పని, చందమామ పోవే అని పాడుపాడు, అది ఎలా వచ్చిందో అలాగే పోతా. చందమామ పోవే, జబిల్లి పోవే,
తొక్కపోయింది పాలేదు చూసుకో ఎక్కడే ఉంది. నాకు డౌట్, ఈడే సందమామను తీసుకొచ్చి తొట్టులో దాల్చాడు, ఆకాశాన్ని మోసం చేసాడు. బాబోయ్ బాబోయ్, ఎంత పాపం చేసావురా. చంద్రుడు రాకపోతే సూర్యుడు రాదు, సూర్యుడు రాకపోతే ఎడతుడు రాదు, ఎడతుడు లేకపోతే అంత మాత్రం శకడైపోతే ఈ సంగతి పొరుగు రాష్ట్రాలకు తెలిస్తే మన ఊరు మొత్తాన్ని ఊరేస్తారా. మన ఊరు మొత్తానికి ఎందుకు ఊరేస్తారా? తప్పు చేసింది మన సాక్షులు మాత్రమే. ఒరే ఒరే ఒరే, మీ దండ పెడతారా, మీ కాళ్ళు పట్టుకుంటారా, ఈ ఆపదలు వచ్చిన అలాగే బయట పడేయండిరా. ముందు దాన్ని బయట పడేయాలి కదా. అందులో బయట పడతారా బాబు, సమయానికి వచ్చావు రారా కైలాసా. తొట్టి దగ్గర కూర్చొని ఏడుస్తున్నానేంట్రా. ఒరే, నా నోటితో నేను చెప్పలేను, తొట్టిలో చూడరా. ఏమైంది? ఏమైంది అని అడుగుతావేంట్రా? సందమామ వచ్చి నా తొట్టులో పడిపోయింది. రేపు ఊరంతా తెలిసిపోతే అందరూ వచ్చినాన్ని చంపేస్తారు. ఒరే, ఎలాగైనా నన్ను కాపాడరా. సరే, ఈ చందమామను తీసి ఆకాశానికి పంపిస్తాను, నాకేంటి లాభం? నీకు మందులు సూదులు ఫ్రీ. అదే సూదుతోటి నీకు బట్టలు ఫ్రీగా కుట్టి పెడతాను. నీ కటింగ్ కట్టడం ఫ్రీ, నీకు పేపర్ లో ఉన్నది ఉన్నట్టు ఫ్రీగా చదువుతాను. అయితే సరే, ఇప్పుడు చూడండి. అదిగోరే కైలాసం, నువ్వు మామూలు మనిషివి కాదురా, మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్నే కాపాడేవరా. కైలాసం కైలాసం, చందమామతో ఒక మాట చెప్పు. ఇంకెప్పుడు ఆ చందమామ పాట పాడు, అది అక్కడే ఉంది. ఒకటి రెండు మూడు నాలుగు, ఒకటి రెండు మూడు, నాలుగు బెత్తులు, మూడు జాన్లు, రెండు ఏనుగీతలు. ఇట్ట సంపే పదిలో టేప్ కొనుక్కుని చావచ్చు కదా. టేప్ లో అంకెల్లో తేడా ఉంటదేమో గాని మన చేతి కొలతలు పక్కాగా ఉంటాయి. ఎప్పుడిత్తనా? నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే ఇచ్చేస్తాను. అదే అడుగుతాను, ఏటి సెండాలంగా? కుక్కులు పెట్టమంటే జిప్ పెట్టి సచ్చావే. జిప్ అయితే కావలసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు, అదే మామూలు జిప్ అనుకుంటున్నావు. సాయంత్రం జిప్ అపరా. ఏటయ్య, ప్యాంటు కుట్టించిన 10 నిమిషాలుగా పరిగెట్టుకుంటూ వచ్చేసావు. ఏంటిది? సూదుల ధరలో దానికి ఎంత గొడవ చేయాలి? నువ్వు జాకెట్ ఇప్పు, నువ్వు ప్యాంట్ ఇప్పు. ఎందుకలా కంగారు పడిపోతున్నారు? ఓ 5 నిమిషాలు అలా కూర్చోండి. నీ జిప్ ఆడికి, ఆడ హుక్స్ నీకు అడ్జస్ట్ చేసి కుట్టించా. చెప్పు తెగుద్ది. ఇంకా తాగిన సాలు లేకండి, పొద్దు పోయింది కొట్టు కట్టేయాల. చెప్పు తెగుద్ది. నేను చెప్పులు కొట్టిన జాకెట్లే కొడతాను. అయ్యో, తాగితే ఏం బాగుతారో ఎదవులకి తెలీదు. లేకండి లేకండి, కళ్ళు తాగే వాళ్ళ కథ పెద్ద పాప. ఇట్టాగే అంటే మీ పిల్లలు సీపర్లు అట్టుకుని నా కొట్టు కడుకోతారు. అలాగే రేపు రాత్రికి మళ్ళీ వస్తాను, నువ్వు రెడీ కావు. అట్టే అట్టగే, ముందు నువ్వు కింద పడిపోకుండా కొంపకు చేరు. గుడ్ నైట్ కస్టమర్స్, సీ యూ టుమారో. మీ హంస. ఇది చాలా హాట్ గురు. చందమామ రావేని పాటలు పాడుకుంటుంది. ఊళ్ళో ఇన్ని కొంపలుండగా నాకే జరగాల ఈ అన్యాయం. చందమామ పడిపోయిందా? మొత్తం చందమామ పడితే కైలాసం గడొచ్చి బయటికి తీసుకురా. సగం చందమామే పడిందిరా బాబు. ఇందులో ఆపే ఉంది, మిగిలిన ఆపేమైందిరా? నేను ఆపట్లేదురా, నేను దాచేసుకోవడానికి. మరి సగం చందమామేమైందమ్మా? అత్తలకే కదా ఏడుస్తున్నాను. తొట్టిగా మళ్ళీ తొట్టి దగ్గర చేరి ఏడుస్తున్నానేంటి? కైలాసం, సమయానికి వచ్చావురా. మరి శంకరదాస్ తొట్టులో సగం చందమామగారు నొక్కేశారు. నాకు ఏ పాపం తెలియదురా, తొట్టిలో సగం చందమామను నొక్కేసిన తొట్టి దొంగోడిని పట్టుకుని నన్ను కాపాడరా కైలాసం. ఇందాక మీరంతా కళ్ళు కంపౌండ్ లో కళ్ళు దాగుతుంటే కోటిగాడు మీ తొట్టి దగ్గర రావడం నేను చూసా. ఆడి చేతిలో ఇంత పెద్ద కత్తెర కూడా ఉంది. అయితే ఆడే సగం చందమామ. ఇదిగో చూడు, నేను చెప్పలే ఆడి దొంగతనం చేసిన సగం చందమామ. నువ్వు దేవుడురా, ఎవరికో అడుగు చూడు. ఊళ్ళో పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ ఇలాంటి దొంగతనాలు చేస్తారా?
ఈ నచ్చలో పడడానికి లేదు. ఎందుకు రెచ్చిపోండి? నా తోడ మీద కొడతాడ. ఒరే కోటి బాబు కాదు కాదు దొంగ బాబు రారా రారా బయటికి అలాదురా ఇంద్రా అర్ధరాత్రి పూట వచ్చారు. ఈ కోటి గారితో కానీ పని పడిందా? కైలాసం గారితో సహా కట్టకట్టుకుని వచ్చారు. ఎలా ఇచ్చండ్రా పంచి ఎందుకుంటారా? ఎందుకో చెబితే గారి కొట్టించుకోవడం ఎందుకు కొట్టారా? ఈ విషయం పేపర్ లో పడితే మన ఊరు ఇంటికి వచ్చి మరీ కొడుతున్నారు. అసలు నేనేం చేశానరా? తొట్టెవరదురా తొట్టినా కొట్టినా అదే తొట్టిలో ఏముందిరా నీళ్ళు చెప్తున్నావురా మా ఇంట్లో పేసిన చందమామ ఏదిరా? చందమామ చందమామ కాదురా సగం చందమామ. సగం చందమామ సగం చందమామ అని అమాయకంగా యాక్టింగ్ చేస్తావేంట్రై? నన్ను కొట్టకండి రా, ఇదంతా ఈ కైలాసం గారి ప్లాను. కైలాసానంటే కళ్ళు పోతాయిరా. మన ఊరికే దేవుడైన చితి, మన దేశానికే దేవుడైన చితి, మన ప్రపంచానికే దేవుడైన కైలాసాన్ని అంటావా? ఆడు లేకపోతే చంద్రుడు లేడురా, పున్నమి లేదురా, కటిక చీకటే రా, ఎలా ఉందిరా? బాగుందిరా పాపం. మీరు కొట్టి కొట్టి వెళ్ళిపోయారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. వీడి తొట్టులో ఉన్న సగం చందమామను, నీ తొట్టులో ఉన్న సగం చందమామను తుమ్మ జిగురుతో అతికించి ఆకాశానికి మరీ పంపారు. మళ్ళీ కొడతారా? వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. ప్రామిస్ ప్రామిస్. ఓకే, నేను ఇంటికి వెళ్ళేప్పుడు చంద్రుడు కింద ఆకాశం చేసి కరెక్ట్ చెప్పారు. నువ్వు నా 10 లీటర్ల పాలు నేలపాలు చేశావు. నేను నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కించా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోరు. కైలాసం గడి పంచ అదిరింది గురు. గురు నీకు పంచుల మీద పంచులు, పంచుల మీద పంచులు కదా.